సేవా ఎక్స్‌ప్రెస్ అన్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్. ధైర్యంగా కొందరు పైకి ఏకీభవించకపోయినా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పచ్చి నిజాలు మాట్లాడతారని అంటారు మేధావి వర్గాల వారు. మొన్న రాము తీసిన షార్ట్ ఫిల్మ్ మేరే బేటీ సన్నీ లియోన్ బన్నా చాహతీ హై లో హీరోయిన్ చెప్పిన డైలాగ్స్ ని ప్రాక్టికల్ గా చేసి సక్సెస్ వైపు దూసుకెళ్తోంది డీజే బామా పూజా హెగ్డే. టాలీవుడ్ లో మొన్నటి దాకా హిట్ కోసం తప్పించిపోయిన పూజా ఎట్టకేలకు డీజేతో తన మీద ఉన్న ఐరన్ లెగ్ పేరును పోయేలా చేసుకుంది. ముకుంద ఒకలైలా కోసం సినిమాల్లో నటించిన ఈ అమ్మడు వాటి ఫ్లాప్స్ కు కారణమని అప్పట్లో అన్నారు. తీరా డీజేలో సక్సెస్ క్రెడిట్ లో పూజా గ్లామర్ ఎక్కువ పాత్ర పోషించిందని చెప్పొచ్చు. ఏకంగా బికినీతో తెలుగు ప్రేక్షకులను ముచ్చట పరిచింది పూజా హెగ్డే. సినిమాలో స్కిన్ షోతో అదరగొట్టిన పూజా డీజే థ్యాంక్ యూ మీట్ లో కూడా తొడలు కనిపించే డ్రెస్ తో అందరి కళ్ళు తన మీదే ఉండేలా చేసుకుంది. కొద్దిపాటి క్రేజ్ వచ్చిందో లేదో అమ్మడు దాన్ని డబుల్ చేసుకునే ప్రయత్నంలో మునిగి తేలుతుంది. వచ్చిన అన్ని అవకాశాలను పూజ అలా వాడేసుకుంటుందని అనుకోవచ్చు. స్టైలిష్ స్టార్ పక్కన స్టైలిష్ హీరోయిన్ గా ప్రమోట్ అవుతున్న ఈ భామ తెలుగులో ఇక నుండి మంచి అవకాశాలు అందుకుందని చెప్పొచ్చు. ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ డైరెక్షన్ లో చేస్తున్న మూవీలో పూజాని హీరోయిన్ గా ఫిక్స్ చేశారట. ఇక మరోపక్క ప్రభాస్ తో కూడా జోడీ కట్టించాలని చూస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ వంశీ పైడితల్లి సినిమాలో కూడా పూజా హెగ్డే ఆల్మోస్ట్ ఓకే అంటున్నారు. సో మొత్తానికి డీజే హిట్ తో పూజా ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ ఐకాన్ గా మారిందని అంటున్నారు.